रेप प्रति विषया प्राणिक आया ग्रामा जगह अभिवृद्धि निधाइंप निध विनियोग अलागे संक्षेम पथका हया प्रकटी अमल प्रभुत् हया मेमेमी हामील अमल मेरे कि प्राणिक रेल इन एलक्षन नीक सवा दम्मे इन एलक्षन प्रति ग्रमा की वी ना ग्रमा की पद संवस अभिवृद्धि निधि के वीट लक्ष कोटी अति तेलीट लकीत चूपस् लक्ष को मेम्चा ने लिदार अकौंट मैलवर निजकवर्ग अकौंट की ये डबू जमचा ये चल अकौंट की डबू जमचा आसरा अंतिचा अलागे चयूत के अंतिचा अम्मड़ के अंतिचा नी विवर मीला डोक तिर्गुल्लु आफीस चुट तिप्पुकोवडं ने अकौंट की लक्षा रेल को इंका एवर चेयि की एवर चेत प्रमेय लेदु प्रभुत्वं नेरुगा लब्धिदारुल अकौंट पड़े अविनीति रहित अर्हत कलिगिन पेदलकु एल्ली गमनिंचु एन्नि वेटकारपु वेकिलि मातलु मात्लाडिना प्रजलंदरू गमनिस्तुन्नारु नी दुर्बुद्धि अतनु मीरु बागा गमनिंचंडि రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గాని నియోజకవర్గంలో శాసనసభ్యుడి గాని నేను గాని ఒక పని ఒక కార్యక్రమాన్ని చేయబోతా ఉంటే ఎమ్మటే ఇక చూడలేడు ఇక ఆ కుళ్ళిపోతాడు చిన్న పిల్లలప్పుడు మనం చూసి లేక మన పిల్లలు చూస్తూ ఉంటాం ఒక రొచ్చు చేయటం అతను నైజం ప్రజలందరూ గమనించండి నిన్న ముఖ్యమంత్రి గారు దిశా యాప్ కోసం ఇక్కడికి వచ్చి ఇది చేశారు కాబట్టి ఈ రాద్దాంతం ఆ నోటి దురద నోటి తీత వెదవులకు పదవులు వచ్చినా గాడిదలకు కొమ్ములు వచ్చినా జరిగేది ఏంటో మనం చూసాం అట్లాగే ఒక వెదవకి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడు కాబట్టి ఇంతకంటే ఒక చెడి బతికినోడి దగ్గర మనం ఆశించడానికి ఏముండదు ఎందుకంటే అతను ఓడిచ్చా కాబట్టి ఎన్నైనా మాట్లాడతాడు తను చేస్తే సంసారం ఎదటోడి చేస్తే వ్యభిచారం వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేస్తే వాళ్ళు గొప్ప నేతలు ఇది పక్క పోటీ చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇక్కడంట మా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అక్కడ అమెరికా అది హైదరాబాద్ లో పెంచుకోవడం కోసం ఇక్కడ ఏదో చేసి ఏదో అతనికి సిగ్గు శరం గాని మాట్లాడే దాంట్లో విలువలు గాని ఎక్కడో నందిగామలో ఒక రిపోర్టర్ చనిపోతే ఆ రోజు వైసీపీ నాయకులు ఉన్నారు కృష్ణప్రసాద్ ఉన్నాడు అనిపోయి అక్కడ ఒక మొసలు కన్నీరు కార్చి ఒక లక్ష రూపాయలు ఇచ్చినట్టుగా డ్రామాలు ఆడి ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు నా పేరు ఏడుస్తానే ఉన్నాడు ఆ కుటుంబ సభ్యులు చెప్పలా పోలీసులు చెప్పలా ఎవరూ మాట్లాడలా కానీ తీసుకొచ్చి కృష్ణప్రసాద్ ఆపాదించి ఒక డ్రామా అల్లాలని ప్రయత్నం చేశాడు సాటిపడలా ఇక్కడ మొన్న అమ్మాయి చనిపోతే అదేదో డ్రామా చేయాలని చూశాడు అక్కడ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనే విషయం బయటకు వస్తే వెంటనే అసలు పార్టీలు మాట్లాడటం ఏంటి అరే నువ్వు అక్కడ వాగల పార్టీలేదు ఇక్కడ కూడా మేము మాట్లాడేవాళ్ళం కాదు నేను అసలు మాట్లాడేవాళ్ళు కాదు నువ్వు ఏలెత్తి చూపించి వెకిల్తానం చేయబోయావు కాబట్టి వాస్తవాలు వెలికి తీసాం ఆ చనిపోయిన మృతురాలు మా పార్టీకి సంబంధించిన మా పార్టీ కుటుంబ సభ్యులని చెప్పాం అట్లాగే ఆ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పాం ఎందుకంటే నువ్వు ప్రస్తావించావు కాబట్టి ఆ విషయాలు వచ్చినాయి కానీ లేకపోతే ఒక కులంలోనో ఒక మతంలోనో ఒక పార్టీలోనో దుర్మార్గులు అనేవాళ్ళు ఉండరు అన్నిట్లో అందరూ ఉంటారు మంచివాళ్ళు అనేది సమాజంలో చెడు మంచి అంతా కలిసిపోయి ఉంటాయి మంచివాళ్ళు మంచివాళ్ళు చెడువాళ్ళు చెడు సంఘటన చెడు సంఘటన మంచి సంఘటన మంచి సంఘటన కాబట్టి వీటేటికి తేడా లేకుండా అన్నింటినీ కలగలిపి మాట్లాడే దేవినేని ఉమామహేశ్వరరావుకి ఆ భగవంతుడు మనం కోరటం తప్పితే మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుడు వాళ్ళు కూడా కాదు అనేది మనకు తెలుసు అతనే నైజాన్ని గాని అతనికి ఇక దగ్గర దగ్గరలో షష్ఠి పూర్తికి దగ్గరకు వచ్చాడు 60 ఏళ్ళకి దగ్గరకు వచ్చాడు రేపు ఎలక్షన్ నాటికి 60 ఏళ్ళు వస్తాయి కానీ ఈది కృష్ణా జిల్లా నుంచి కాకా వెంకటరత్నం గారు పెన్నోలేని కోటేశ్వరరావు గారు చెరుమూల వెంకటరావు గారు ఎందరో మహామహులు హేమహేములు ఈ నియోజకవర్గం నుంచి కూడా ఒడ్డే సుబ్రహ్మణ్యం సార్ కావచ్చు చెరుమూల వెంకటరావు గారు కావచ్చు లేకపోతే మన జేసరవి అందరూ ఉన్నారు చాలా ముందాగా డిగ్నిఫైడ్గా గెలవచ్చు గెలుపోవటం అనేది ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒకే కుటుంబానికి రెండో పదం లేకుండా ఏక పదంతో జయంగా నడిచిపోయిన కుటుంబం ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే ఆ మహానుభావుడు 5 సార్లు పోటీ చేసిన 6 సార్లు పోటీ చేసిన రెండోది లేదు అలాగే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు భారతదేశం రికార్డు ఆయన మెజార్టీ పార్లమెంట్ సభ్యుడిగా అలాగే అసలు ఆయన తప్పించి ఇక అందరికీ గెలుపోవటం సహజం ఒకసారి గెలవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు సాక్షాత్ మీ ముఖ్యమంత్రి గారు ఓడిపోయాడు నిన్న 3 మంత్రి పదవులు ఎలగబెట్టి
దొడ్డిదారిన మంత్రి అయిన మీ లోకేశం ఓడిపోయాడు, అట్లాగే నేను ఓడిపోయాను, నువ్వు ఓడిపోయావు, అందరూ ఓడిపోతారు. ఏం దాన్ని ఉంది? గెలవచ్చు వాడు ఇంద్రమ్మ మహా నాయకురాలు, ఆమె కూడా ఓడిపోయింది, మహానుభావుడు ఇంద్రారావు ఓడిపోయాడు. కాబట్టి నువ్వు దాని మీద వెకిలిగా మాట్లాడినది మాత్రం దేవులు మహేశ్వరావు. ఈ ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చి వాగులు, పిచ్చి మాటలు, ఎదటోడ మీద దుమ్మెత్తిపోయటం, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పాత్ర పోషించి ప్రజలకు నాలుగు మేలు చేయాల్సిన నువ్వు నీ వెకిలితనం ప్రదర్శిస్తున్నావు. చెప్తే నువ్వు ఆగినట్టు రోజు వాగడానికి నీకు వచ్చినట్టే మాకు వస్తారు విలేకరులు, నీకున్నట్టే సోషల్ మీడియా మాకు ఉంటుంది, మేము చెప్పుకోగలుగుతాం. కానీ సంయమంతో అభివృద్ధిని కాంక్షిస్తా ముందుకెళ్తా ఉన్నాం. నీలాగా నువ్వు అడిగిన వెదవ ప్రశ్నలకి, నీ సన్యాసి మాటలకి, నీ సన్నాసి మాటలకి రోజు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నువ్వు మాట్లాడినప్పుడు నీ సంగతి ఏంటి, నీ సంస్కారం ఏంటి నువ్వు చూసుకో. ఒక శాసన సేపు కెట్ట ప్రసాదం నువ్వు మాట్లాడినంత మాత్రం నాకు ఏం పోయిందే లేదు. నిన్ను కూడా ఆడ మగ లేకపోతే ఆ ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఇంకోటి అంటే నేను ఎప్పుడు అనలా అనొచ్చు. కానీ నేను ఒక విలువలకి ఒక సంస్కారానికి కట్టుబడ్డాం. ఎందుకంటే మేము రాజకీయంగా బతికి చెడ్డామేమో గాని నీలాగా చెడి బతకలేదు కదా. కాబట్టి ఆ చెడి బతికిన మాటలు మాత్రం నువ్వు ఏ రకంగా చూసుకున్నా కూడా నీ స్థాయి, నీ మాట్లాడే విధానాన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు ఆర్థికంగా చెడి బతికినవాడివి, రాజకీయంగా చెడి బతికినవాడివి. కాబట్టి అవన్నీ నీకే చెల్లు దేవుడైన మహేశ్వరావు. ఏది మాట్లాడాలన్నా మైలవరంలో సెంటున్నర్ ఇచ్చి మళ్ళీ మా మీద సెంటున్నర్ అని చెప్పి మాట్లాడగలిగిన నువ్వు అయ్యప్ప నగర్లో రెండు సెంట్లు ఎందుకు ఇవ్వలేకపోయావు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. దానికి ఇదే విలేకరులకి నువ్వు సమాధానం చెప్పి రెండు, ఈ నియోజకవర్గంలో ఎంతమంది పేదలకి వరుసను ఇల్లు కట్టుకున్నారో కాలనీ చూపించమని అడుగుతూ నీ ప్రశ్నలకి నీ వదిన ఎట్లా చచ్చిపోయిందో ఇవన్నీ చాలా సమాధానాలు. నీ ఆ రోజు పోలవరం కాలువలన్నీ ఈ నిరుపయోగం అని అవినీతి కోసమే కట్టారని చెప్పి క్రికెట్లాడి నువ్వు, అట్లాగే కోతిరెడ్డిపాడు కట్టడానికి వీల్లేదని చెప్పి ప్రకాశం బ్యారేజీ మీద ధర్నాలు చేసిన నువ్వు, ఎన్నిటికో సమాధానాలు చెప్పాలా, ఆ తర్వాత మేము చెప్తాం. కాబట్టి అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, సంక్షేమం అనేది ఒక నిరంతర ప్రక్రియ. నీ హయాంలో 650 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయని దరిద్రపు కొట్టు ప్రభుత్వం మీది, ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఎలగబెట్టిన నువ్వు సిగ్గుతో తలదించుకోవాలా. మా ముఖ్యమంత్రి దమ్మున్న ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి విలక్షణమైనటువంటి గొప్ప ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి, ఆ మహానాయకుడు కుమారుడు. కాబట్టి ఆయన తల్లి ఏలెత్తు చూపించేది కాదు, తలెత్తు చూపించే హక్కు ఏది నీకు లేదు దేవేంద్ర మహేశ్వరావు. కాబట్టి నీ నోరు సక్రమంగా మాట్లాడి నువ్వు మంచిగా మాట్లాడితే ఇంతవరకైనా సమానం. ఇది దాటితే గనక ఇక నీకు మర్యాద ఏమి దక్కదు, అది మటు గుర్తుంచుకో. నీకు ఇక భవిష్యత్తులో ఆ నిన్న ఏమైతే యాప్ ఓపెన్ చేశాను కదా, ఆ యాప్ను దయచేసి నువ్వు కూడా డౌన్లోడ్ చేసుకుంటే మంచిదని పరిస్థితి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.